ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. పంటలకు నష్టపరిహారం అందించండి, పత్తి పంట రైతుల ఆవేదన. ఇటీవల కురిసిన వర్షంతో పాటు గులాబ్ తుఫాన్ కారణంగా పంటలు తాండూరు నియోజకవర్గంలో భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చేతికొచ్చిన పత్తి పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలని రైతులు తమ ఆవేదన మీడియాతో తెలిపారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ లక్షన్నర పెట్టుబడితో తనకున్న పొలంలో పత్తి పంటను సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షానికి గులాబ్ తుఫాన్ కారణంగా కాయలు కాసిన పత్తి పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, తమకు ప్రభుత్వం ఆదుకునే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా చైర్పర్సన్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తమకు పంట నష్టపరిహారం కింద కనీసం పెట్టుబడి సహాయం అందించాలని ఆవేదనతో మీడియా ముందు వాపోయారు. గ్రామ శివాలరావు కౌలుకి వేసుకున్న 6 ఎకరాల పత్తిలో వేస్తే ఇది నెల రోజుల నుంచి వానలు విపరీతంగా పడుతున్నాయి. దీనివల్ల మొత్తం పంట నాశనం అయిపోయింది, మొలకలు తిని. దీనివల్ల గవర్నమెంటు ఏమైనా మనకు సాయం చేయగలరని కోరుకుంటున్నాను. మన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అందుకనే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా తాండూరులో అందుబాటులో లేనందువల్ల పోయినా కానీ లేడని చెప్పినారు. మరి ఆయన వచ్చినాక ఎంబడే సీఎం దృష్టికి తీసుకుపోయి మనకు ఆర్థిక సాయం చేయగలరని మనం చేస్తున్నాం. చాలా ఇబ్బందికరమైంది, చాలా తీవ్రమైన వానలు పడ్డాయి. 6 ఎకరాల పొలం అన్నా నేను ఇప్పటికీ నేను దాదాపుగా లక్షణాల పెట్టుబడి పెట్టిన, కానీ మంచిగా వండింటే దీనికి తెల్ల బంగారము మంచిగా 5 లక్షల దిగుబడి వచ్చేది. కానీ మనకిప్పుడు నష్టపోయింది, నాది నాకు వచ్చే విధంగా కూడా లేదు. కానీ దీన్ని ఇంబడే తక్షణమే స్పందించి ఉన్న ముఖ్య నేతలందరూ, తాండూరు పట్టణంలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా, లీడర్షిప్లు అందరూ కూడా తక్షణమే సీఎం దృష్టికి తీసుకుపోవాలి. మన ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. వెంబడే దీన్ని చూసి తక్షణమే మన ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడి మన తాండూరు పట్టణం లోపల మన చెంగోల్ శివారు లోపల 5 ఎకరాల 6 ఎకరాల పొలము రైతు వేసుకున్నాడు, ఒక రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని తక్షణమే చెప్పి మన నియోజకవర్గం గురించి మంచిగా గట్టిగా కొట్లాడి మనకు ఏమైనా ఆర్థిక సాయం వచ్చేటట్టు చేయాలి. లేదంటే నేను తక్షణమే నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగల కూసుంటా, నేను నా పిల్లలు చాలా, నేను 2 ఏళ్ళ నుంచి నిరుడు అదే విధంగా అయింది, ఈ 7 కూడా అదే విధంగా అయింది, ఏమి దిక్కుదోచని చితిలో ఉన్నాము. మల్లెడ్పల్లి నివాసం, నా పేరు మహేష్, నా తోటి రైతాయనపల్లి వెంకటు. మా ఇక్కడ చెంగోల్ శివాలరు ఉన్నటువంటి 6 ఎకరాల పొలాన్ని పత్తి పంట పండించడం జరుగుతుంది. ఇక్కడ పత్తి పంట పండించడంలో మొన్న ఉన్నటువంటి గులాబ్ తుఫాన్ వలన ఒక్క దండుకు 6 కాయలు మొలకెత్తడం జరిగింది. చాలా విపరీతంగా 3 లక్షల వరకు, దాదాపు 3 లక్షల వరకు పంట నష్టం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్సీ గారు, మా యొక్క చేను ఇక్కడ ఉన్న తోటి స్నేహితుడు చేను యొక్క చూసి స్పందించగలరని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.